ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నిక కాంగ్రెస్ భాజపా భారాసకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందుకని ఓట్ల లెక్కింపులో ఎక్కడా తప్పులకు తావు లేకుండా ఉండేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ప్రక్రియను 8 గంటల వ్యవధిలో పూర్తి చేస్తామంటున్న ఆదిలాబాద్ కలెక్టర్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ తలమానికంగా నిలుస్తుంది. అక్షర క్రమంలోనే కాదు, పార్లమెంటు నంబర్ కూడా 1వ స్థానంలో ఉంది. దానికి సంబంధించిన లెక్కింపు ఏర్పాటు కూడా అధికార యంత్రాంగం అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్ని రౌండ్లు, ఎప్పటి వరకు ఫలితం వస్తుందని చెప్పడానికి మనతో పాటు రిటర్నింగ్ అధికారి అయిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించారు, ఒక రకంగా ఏ ఇబ్బంది తలెత్తదు. ఇప్పుడు అట్లాగే ఓట్ల లెక్కింపుకు మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏం ఏర్పాటు చేశారు? ఎవరైనా కౌంటింగ్ హాల్లో ఎంట్రీ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆథరైజ్డ్ ఐడి కార్డ్ చూపించిన తర్వాతనే మాత్రమే వాళ్ళు లోపలికి అలౌ ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కొందరు అధికారులు, అంటే ఎవరికి రిపోర్టింగ్ కోసం కానీ తర్వాత ETPBS కోసం కానీ వాళ్ళకి మాత్రమే మొబైల్ ఫోన్స్ అలౌ ఉంటుంది. ఆ లిస్ట్ కూడా మనం తీసుకొని పోలీస్కి షేర్ చేయడం జరిగింది. సో దీంతోపాటు కౌంటింగ్ ఏజెన్సీ కూడా, సో మీకు తెలుసు దట్ ఒక్కొక్క టేబుల్కి ఏవైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కౌంటింగ్ ఏజెన్సీ కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. దీంతోపాటు అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఆర్ఓ దగ్గరే ఉంటుంది కాబట్టి వాటి సంబంధించిన కూడా ఏఆర్ఓ టేబుల్ పక్కన ఎవరైతే ఏజెంట్ కూర్చుంటారో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ లిస్ట్ కూడా క్లియర్గా పోలీస్కి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన 7 నియోజకవర్గాన్ని 3 జిల్లాల చొప్పున డివైడ్ చేశారు. ఏ కాన్స్టిట్యూన్సీకి ఎన్ని రౌండ్లలో లెక్కించారు, ఎంత ఎప్పుడు ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు, ఎప్పుడు పూర్తి చేస్తారు? అంటే నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 356 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 16 టేబుల్స్, ఎందుకంటే తొందరగా రౌండ్ క్లియర్ చేయాలి, 16 టేబుల్స్ పెట్టడం జరిగింది. సో మ్యాక్సిమంగా అంటే అసెంబ్లీ సెగ్మెంట్లో చూస్తే 23 రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆసిఫాబాద్ సెగ్మెంట్లో 23 రౌండ్స్ ఉన్నాయి, తర్వాత సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా 23 రౌండ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం మనం 3 భాగాల్లో అంటే 3 కౌంటింగ్ లొకేషన్స్, సో సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అక్కడ నిర్మల్, ఖానాపూర్, ముధోల్ ఈ 3 సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ అవుతాయి. TTDCలో ఆదిలాబాద్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి కూడా 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. సో ఎక్సెప్ట్ ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్, అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కి 14 టేబుల్స్ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్కి కూడా 14 టేబుల్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 16 టేబుల్స్ ఉన్నాయి. తర్వాత తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన ఆసిఫాబాద్ సెగ్మెంట్ అండ్ సిర్పూర్ సెగ్మెంట్కి కౌంటింగ్ అవుతాయి. సో అందరికీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం మేజర్గా అంటే ఈవీఎం కౌంటింగ్ సంబంధించిన ఫస్ట్ రౌండ్ కొంత 40-45 మినిట్స్ పడతాయి, కానీ దాని తర్వాత మేజర్గా ఇంకొక రౌండ్ అంటే 20-30 మినిట్స్లో కంప్లీట్ అవుతాయి. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఏంటంటే 8 అవర్స్లో మనం ఈజీగా ఈ కౌంటింగ్ అంతా ప్రక్రియ కంప్లీట్ చేస్తాము. అది ప్రారంభమైనప్పుడు పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారా లేదా సాధారణమైన ఓట్ల ముందు లెక్కిస్తారా, దేని లెక్కిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏమవుతాయి అంటే ఒకవేళ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంది అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి, దానికి 30 నిమిషాల తర్వాత ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ మనం ఈసారి ఏం చేసామంటే ఈసారి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ సెపరేట్ ఉన్నాయి. సో అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ జరగట్లేదు కాబట్టి అన్ని సెగ్మెంట్స్ పోస్టల్ బ్యాలెట్ అన్ని 8 o'clock స్టార్ట్ అయిపోతున్నాయి. 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ అంటే దాదాపు 9 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అవుతుంది. ఈ మిగతా ఓట్లన్నీ 9 గంటల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందా సార్? లేదు. సో అన్ని 8 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి 8 o'clock. ఈవీఎం కౌంటింగ్ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ 8 o'clock స్టార్ట్ అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ సెపరేట్ ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి. సో సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఒక్కవేళ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో జరిగితే 30 నిమిషాల గ్యాప్ ఉంటాయి. కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ TTDCలో ఒక సెపరేట్ రూమ్ ఉంది, ఒక సెపరేట్ కౌంటింగ్ హాల్ ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి. 7 సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతాయి. ఏజెంట్లు అయితేనేమి లేదా ఒక్కొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితేనేమి ఒకరు మరొక నియోజకవర్గ ప్రవేశం వెళ్ళొచ్చా, అట్లాంటి వెళ్ళడానికి అవకాశం ఉందా, లేదా అభ్యర్థులు మాత్రమే వెళ్ళొచ్చు, అట్లాంటి ఏమైనా నిబంధనలు స్పష్టమైన ఏమన్నా? సో ఓన్లీ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్ ఆథరైజ్డ్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు ఇద్దరు మాత్రమే 3 లొకేషన్స్కి తిరగచ్చు. ఏఆర్ఓ టేబుల్ పక్కన ఎవరైతే
ఏజెంట్ ఉన్నారో ఆ ఖచ్చితంగా ఆ ఏఆర్ఓ టేబుల్ దగ్గర కూర్చోవాలి. మళ్ళీ ఆయన వేరే ఏఆర్ఓ కౌంటింగ్ హాల్కి వెళ్ళడానికి వీల్లేదు. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా క్లియర్గా మనకి క్యాండిడేట్స్ నుంచి, ఎలక్షన్ ఏజెంట్స్ నుంచి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మాత్రమే కూర్చోవాలి. ఫలితం వెళ్ళిన తర్వాత విజయోత్సవ ర్యాలీ అయితేనేమి, లేదా ఈ విజయోత్సవ ర్యాలీని పరిగణించాలంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు మినహాయిస్తే ఈ ప్రాంతాలలో పాలనాధికారులు అంటే అక్కడి కలెక్టర్లు కూడా ఏఆర్ఓలుగా ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఉందా లేదా? ఎప్పటి వరకు లేదు ఒకవేళ? సో విజయోత్సవ ర్యాలీది అనుమతి లేదు, ఇది క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఉన్నాయి. అండ్ తర్వాత ఇందాక మీరు అడిగినట్లు, సో మనకి సిఇఓ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, సో డిఓ నిర్మల్ గారు వారు సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉండి ఆ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్కి పర్యవేక్షిస్తున్నారు. తర్వాత డిఓ ఆసిఫాబాద్ గారు కూడా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. సో రేపటి అంటే తప్పకుండా ఇది ఎవరైనా ఇది ర్యాలీ తీయాల్సిన వీలు కాదు, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్ కూడా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగకూడదు, అది ప్రశాంతంగా జరగాలి కాబట్టి క్యాండిడేట్స్ ఎలక్షన్ ఏజెన్సీ కూడా పోలీస్ తరఫు నుంచి చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంట్ ఆర్ఓ అంటే పాలనాధికారి రాజర్షి అభిప్రాయం, శిక్షణ అట్లాగే ఏర్పాట్లే ముఖ్యమని ఆ మాట ఆయన నుంచి వ్యక్తమవుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తామని ధీమా వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఇటీవీ న్యూస్, ఆదిలాబాద్.